అందరికీ దివిల ఫాండ్గా శుభాకళలు అక్క శాంత అక్క మనశ్శాంతి నువ్వు జర ఫైరింగ్ ఫైరింగ్లు ఉన్నావు టఫాకులు లెక్క జ్వర కూల్ అక్క నువ్వు దీపావళి దీపావళి ఏమనాలే బబ్బు బాబు అజయో ఓ

అఫ్ సారే దాదర్ ఎక్స్ప్రెస్ విందే కదా కొట్టకు అఫర్ సినిమా కదా అయితే అందరికి ఏ దంపతులకు అయినా ఒకటే ఫారి ఫెయిల్ అవుతుంది మీకు రెండు ఫార్లు ఫెయిన్ అయింది రెండు సార్ అయినా ఒకటే మంగడు తోటి అయింది అదే కదా ఒకటే దంపతులకు ఒక్క అమ్మ ఇద్దరు చేసుకుంటే అది రెండు రోబులు అంటారు అది వచ్చి అది ఏంటి ఏదో ఒక దొంగతనంగా ఒక పెళ్ళి అందరూ తెలుసుకుని ఒక పెళ్ళి ఇంట్లో లేమనలేదా మరి ఎందుకు ఏమంటారు అంటే ఇండస్ట్రీలో నేను ఇంకో ఉండాలనుకుని దొంగదనంగా పెళ్లి చేసుకున్నాను తర్వాత కొంచెం మా ఇంట్లో అందరు సెటిల్ చేసిన తర్వాత మొత్తం అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాం అప్పుడు ఈ గోత్రాలు అవన్నీ చూసుకురా ఫెయిల్ మీద అప్పుడు అసలు ఆయన అడగలేదు నేను ఏం అడగలేదు నైన్టీ టూ అనుకుంటాను నైన్టీ వన్ లవ్ నైన్టీ టూ పెళ్లి అనుకుంటాను ఫస్ట్ పెళ్లి తర్వాత నైన్టీ సిక్స్ లో వచ్చి అందరికి తెలిసి పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు అంటే మామూలుగా నువ్వు సినిమాలు బంద్ చేయాలి అట్లాంటివి ఎప్పుడని అడిగిందా నాకు పెళ్లి అయిన తర్వాత కూడా నా పెద్ద కొడుకు పుట్టిన తర్వాత బాబా యాక్ట్ చేయమని చెప్పారు నేను చెప్పినా పో బాబా నీ సంవత్సరం కష్టపడి తిండి లేకుండా డే నైట్ లేకుండా కష్టపడి మళ్ళీ వెళ్ళి నేను చేయను అని చెప్పాను నీ ఇష్టంతోనే వద్ద అనుకున్నాను నేను వద్దని చెప్పాను నీకు డాన్స్ రాదు మళ్ళీ డ్యాన్స్తోనే బిరేక్ డాన్స్ చేసేసిన మొత్తం అవును మళ్ళీ ఎందుకట్లా రాదంటాను లేదు నాకు ముందు డాన్స్ రాదు అంత మంచిగా వచ్చింది కదా ఇప్పుడు దాని తర్వాత నేర్చుకోవాలి మాస్టర్లు తిరుతుంటారు కదా ఇప్పుడు పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా మ్యాగీ బబ్బు నేను పిలిచేది బబ్బు అండ్ మ్యాగీ మ్యాగీ కదా ఇప్పుడు ఎవరికి నీ లేక డాన్స్ వస్తుంది సార్ లేక హెయిర్ స్కెనింగ్ వస్తుంది ఇద్దరు ఇద్దరు కాదు ఇద్దరు అట్లా ఎవరిదాన్ని ఒకరిది వస్తుంది కదా ఆయనకి డాన్స్ రాదు ఫైట్ వస్తుంది డాన్స్ రాదంటే ఫైట్ వస్తుంది అంటే సిఆర్ సారీ కానీ వాళ్ళిద్దరికి రెంట్ వచ్చింది ఫైట్ వచ్చింది డాన్స్ వచ్చింది ఇప్పుడు నేను అంటే మామూలుగా ఫ్రెండ్లీ చేసుకున్నాక సిఆర్ సార్కు డాన్స్ ఎందుకు కదా నేర్పియాలి కదా నువ్వు వస్తే కదా బై బ్లడ్ సైడ్ అక్కడ బ్లడ్ నుంచి రాలేదు ఫైటింగ్ లోనే డాన్స్ అయిపోతున్నాయి కానీ సార్ పాటలు వింటుంటే ఇప్పటికైతే ఎప్పుడన్నా జిమ్ చేయాలనుకుంటే అదే పాట పెట్టుకుంటాం ఏది గెలుపు పొందే ఒకటే గమనం గెలుపు పొందే వరకు ఎదురు లేదు మనకు బాబుతోని బాబుతో మాట్లాడు మేఘంస్ తో మాట్లాడదు మీ మీ సెల్ ఫోన్ ఇప్పుడు అందుబాటులో లేదు దయచేసి నెట్వర్క్ బాబు ఇంకా అన్ననేమో డైరీ స్కానింగ్ చేస్తా నువ్వేమో యాష్ స్కానింగ్ మళ్ళ అన్న కూడా బంద వస్తున్నాడు కదా మరి అనవ్ అనువ్ అన్న నువ్వు కూడా సినిమా తీయని ఇంట్రెస్ట్ లేదు మనకి ఇప్పుడు ఇంట్లో వ్యూ అన్న కూడా ఇంట్రెస్ట్ లేదు ఎక్కువ మాట్లాడకుండా వెనకాల దూరంకెళ్ళి బ్లేగేజ్ చేసి కదా స్క్రీన్ ముందుకు రాడు ఎక్కువ నాకైతే చూస్తే అట్లే అనిపిస్తున్నది అచ్చం జిరాస్కు ఇట్లా మంచిగా ఉన్నాడు బంధ వస్తువు నువ్వ అన్న జిరాస్ అన్నం అసలు అది తీసినావు కదా ఒక సినిమా రాజదూత్ అని టూ వీలర్ తీసినావు కదా మళ్ళీ టూ వీలర్ తర్వాత ఫోర్ వీలర్ మార్తీ కార్ ఇప్పుడు వచ్చే సినిమా సురువు చేసినావు కదా ఆల్రెడీగా వీరో నేనా విందు బొంబాయి అదే విందులకెళ్ళి ఏమన్నా కూడా అర్థం కాదు ఇట్లా సేల చేశారు మరి సినిమాకు తెలుగు వచ్చిన వాళ్ళ ఇద్దరు తెలుగు ఆల్రెడీ తెలుగులో ఒక రెండు సినిమాలు చేశారు చేసిన చేశారు చేసిన అయితే ప్రాబ్లం లేదు అంటే రియర్స్ చేసుకుంటే వచ్చింది వాళ్ళకి మరి నాన్న చేసినట్టు అది సోషల్ కొంచెం సబ్జెక్ట్ అట్లాంటివి చేస్తున్నాయి కొంచెం ఏజ్ వచ్చి నాకు చేయాలి అలాంటివి అట్లే అంటే వయసు మలిఫ్ అయినాకనే భగవద్గీత చదవాలి ఇసువంటి మూసలు అయినాకనే తీయాలని ఉంటుందా ఏమన్నా లేదు చిన్నగా ఉన్నప్పుడు తీసి ఇంకా అందం కదా కరెక్ట్ స్క్రిప్ట్ తగలేదు ఇంకా ఫస్ట్ లవ్ లవ్ అంటే కొడుకు అవలవ్ లవ్ చేస్తే పెళ్లి చేస్తావాను వాడి ఇష్టం వాడు గర్ల్స్ అంటే వాడు ఎవరిని చూసుకుంటాడు వాళ్ళ ఇష్టం ఇప్పుడు చెప్పు వైఫ్ కాలేజ్ లవ్ లవ్ అయిందా ఏమన్నా లే అదే సినిమా గురించి ఇప్పుడు సురువు అవుతుంది కదా దివిల పండుగకు మీరు మంచిగా ఇట్లా తారమండ లెక్క దూసుకపోవాలి కదా ఎట్లా అంటే సిఆర్ సార్ అంటే అట్లా మాస్క్ కనెస్ ఉండాలి నువ్వు కూడా మాస్క్ దగ్గర అయ్యేటట్టు డైలాగులు ఇడవచ్చు కదా మరి మాస్ అయినట్టు డైలాగులు మెల్లగా మెల్లగా నడవదు ఇప్పుడు జర స్పీడే ఉండాలి డైలాగ్ చెప్పండి నేనా నేనేం చెప్పాలి ఇప్పుడు నేనైతే నా మీద నేనే కౌంటర్లు వేసుకుంటా మీరు ఫిల్వంగానే వచ్చి నీకే నేను ఉత్త సత్యం అనుకుంటున్నారా సత్తిగానే అదొక డైలాగ్ చెప్పు బాగా చెప్తున్నా భైరవ కమ్ముకుంటున్నా ఈ కారు మబ్బులు నిన్ను చూసి విర్ర వీగుతున్నాయి రా భైరవ కానీ ఏదో ఒక రోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి చీకటి గలుపులు చీర్చుకుంటూ మళ్ళీ పుడతావురా మళ్ళీ పుడతావురా భైరవ షబాష్ మెగాన్స్ మళ్ళీ పుడతావురా భైరవ బాబా దదా సార్ ఆశీర్వాదం ఉంటే నిజంగా ఆ పార్పియడైన తొమ్మిది వందల సినిమాలు చేసినావు కదా మేడం నువ్వు మళ్ళీ ఇంకొక వంద చేస్తే వెయ్యి అయితే కదా రికార్డ్ వెయ్యి దగ్గర చేశాను అప్పటికే నాకు వయసు అయిపోయిందిలే పెద్దబాబు డైరెక్షన్ చేస్తా అంటుండ ఆయన డైరెక్షన్ లో నువ్వేమైనా క్యారెక్టర్ చేస్తావా వాడు చచ్చిన వీళ్ళు ఇద్దరు చచ్చిన ఇవ్వరు నీకు ఇయ్యరా ఎందుకు తిడతా వాళ్ళు తిడతానే ఉంటాను ఏది ఉంటే మొగ మీద మాట అమ్మ క్యారెక్టర్ ఎప్పుడు తిడతానే ఉంటుందిగా ఇంట్లో

అమ్మకు ఏమైనా క్యారెక్టర్ కర్రీ వచ్చు ఎందుక మాట్లాడినావు అదే ఒక రోజు లొకేషన్ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాడు మా అమ్మ అని అంతే రెండు రోజు రెండో రోజు రాని ఏడా అట్లే కాదు వాడు సిగ్గుపడతాడు నా ముందు యాక్ట్ చేయడం సిగ్గు అవుతుందా అక్కడ వస్తుంది షూట్ చేస్తున్నప్పుడు గెలుకుతూనే ఉంటాడు షార్ట్ అప్పుడు అవసరం నేను ఒక్కసారి నేను వెళ్ళి వీడు కూడా చాలా రోజుకి పిలిస్తే ఆ రోజు వెళ్ళాను అది కూడా దగ్గర దగ్గర మన ఇంటి పక్కనే కాలు పెడితే వెళ్ళిపోవచ్చు రెండు గంట ఇక్కడి నుంచి అప్పటికే ఇట్లా అయిపోయాను వెళ్ళిపోయి ఇట్లా చూస్తుంటే వీడు వెళ్ళి కూర్చుని ఇట్లా చూస్తున్నాను ఇట్లా అమ్మ రారని చెప్తే నేను బాబు కూడా నేనే బబ్బు బాబు ఫ్రెండ్స్ మొత్తం అందరూ వెళ్ళాము వెళ్ళి ఒక్క షాప్ సార్ లేక దోస్తులు వీళ్ళకి కూడా ఎక్కువ నేనా బాబులకు అయ్యో చాలా మంది అంటే ఆయనది కొంచెం వచ్చి కొంచెం ఆయన సైడ్ మొత్తం మాస్ ఫైటర్ ఉంటారు వీళ్ళు కొంచెం కొంచెం డీసెంట్గా ఉంటారు ఆ డిఫరెన్స్ ఉంటుంది అంత బంజరాయిల్ దోస్తా నేనా లేకుంటే బస్తీ దోస్త అనుకుంటుంటారు బస్తీ దోస్తులు కూడా ఉన్నారులే ఆ వాడికి ఉన్నాడు బస్తీ దోస్తులు ఉన్నారు వీళ్ళు అంటే బస్తీ దోస్తులతో స్టఫ్ ఎక్కువ ఉంటుంది బస్తి దోస్తులు కూడా అందరు సేమ్ ఒకటే స్కూల్లో చదువుకున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి వీళ్ళంటే ప్రాణం ఇస్తున్న పిల్లలు అందరూ అంటే వాళ్ళంటే కూడా వీళ్ళు ప్రాణం ఇస్తారు ఇప్పుడు సార్ ఉన్నప్పుడు మస్తు మంది వస్తున్నాయి కదా వచ్చినప్పుడు మళ్ళీ అట్లనే ఇప్పుడు సారు పుట్టిన బర్త్డే అంటే ఆగస్ట్ ఫంద్రగస్ట్ ఫంద్రగస్ట్ నాడు ఒక ఫండుగోలు ఉంటుండేనంటగా ఇంట్లో పండుగ రోజా పండుగ రోజు ముందు ఉండేది ఆ పండుగ రోజుకి ముందు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఐదారు ఆశ్రమం చేసుకొని డబ్బులు కట్టేశాను మూడు పూటకి ఒక వంద మంది రెండు మంది మంది ఎంత ఉన్నారో వాళ్ళకి ఎంత కావాలో అది ఇచ్చేస్తాను పెద్దమ్మ గుడిలో వచ్చి ఒక అన్నదానం చెప్పిచ్చేస్తాను అయిపోయింది వాళ్ళు మేము ఇష్టమని లేదో తెలియదు బట్ పెడుతున్న వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుండేనా మరి అప్పుడు తెలియట్లేదు ఇప్పుడు తెలుస్తుంది తెలుస్తుంది అంటే ఆయన పెద్దగానే చేస్తారు కదా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇప్పటికి ఇద్దరు ముగ్గురు వస్తుంటే సార్కు పైసలు ఇచ్చేది ఉంది ఎవరన్నా ప్రొడ్యూసెస్ బయట దోస్తులు ప్రొడ్యూసర్లు సార్ ఎందుకు ఇస్తారు దోశలు ఒక ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు అది అయితే మళ్ళీ ఇప్పటిదాకా తిరిగి రావట్లేదు రావ అంటే ఎప్పుడు ఇక మళ్ళీ కూడా వచ్చి పది పంపించండి ఒక రెండుసారి పంపించండి మా తమ్ముడిని వాళ్ళు కొంచెం లేదు మేమే ఇచ్చాము అని అది ఒక మాట వచ్చిందంట

దిగులే ఫాండ్గా నీతో మంచిగానే ముచ్చట అనిపిస్తున్నా ఏడేళ్ళు అయింది కదా ఇప్పుడు లేక అప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఆ గ్యాప్ ఉంది లోటు కానీ ఇప్పుడు సినిమాలు అంటే అఫట్కల్లా రోజులు బాగు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు కూడా ఓటీటీలోనే వస్తున్నాయి కదా మళ్ళా చూడాలండి కానీ మాకు తెలిసి మా థియేటర్ రిలీజ్ అయి ఉంటుంది సార్కి ఏమి ఇష్టం ఉంటుంది ఎక్కువ అది ఫస్ట్ మళ్ళీ భోజనంలా భోజనం బయట నుంచే ఇష్టం భోజనం అంటే బావాకి పప్పు అంటే పప్పు అంటే ఇష్టం ఇంట్లో చేస్తే ఫాలకూర ఫా ఏదైనా పప్పు చేసే పప్పు అంటే పాలకూర పప్పు చేస్తారు ఆ తర్వాత వచ్చి నాన్ వెజ్ చేసినా తింటారు ఇప్పుడు సార్కి వచ్చిన గిఫ్ట్ల పెద్ద గిఫ్ట్ ఏది కానీ గిఫ్ట్లు అవుతుంది అదే అంటున్నాను చుట్టాలని బంధువులను దగ్గరగా నమ్ముతారా లేక చుట్టాలు ఎవరు వస్తాయి కదా సారు పోయిన తర్వాత ఎవ్వరు మా మెడ్రస్ నుంచి నేను ఇద్దరు తమ్ముళ్ళు వస్తారు నేను వెళ్ళాల్సిన ఫంక్షన్ వచ్చి వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాలి నీ తరఫున వాళ్ళు వస్తారు మళ్ళా సార్ తరఫున వాళ్ళు రారా వాళ్ళ తమ్ముడు పిల్లలు వస్తారు ఇప్పుడు కార్ బాగుందంటే తెల్లటకల్ కారు వచ్చింది అంత ఫ్రేమ ఎవ్రీ బర్త్ డే కదా బర్త్డే బర్త్ డేకి మాత్రం పర్టిక్యులర్గా వచ్చి మర్చిపోయి కూడా అప్పుడు ఆయన పోయే ఒక టూ త్రీ ఇయర్స్ ముందు కూడా రాత్రి టెన్ నైన్ థర్టీ ఏదో వచ్చారు లుగి మీద వచ్చారు పడుకున్నారు అన్నబెట్టమని చెప్పారు టిఫిన్ దోశది తీసుకుంటేను రేపు పొద్దున చెప్పి చెప్పేసి టల్స్ వెళ్ళేసి హే ఇవాళ డేట్ ఎంత అన్నారు ఫిఫ్టీన్త్ బాబా అండి రేపు నీ బర్త్డే కదా అవును బాబా ఏం కావాలి నీకున్నారు నాకేమద్దు బాబా ఉన్నదే నేను వేసుకోట్లేదు బట్టలు ఇంకేం వేసుకుంటారు నగలు ఉంది ఎప్పుడైనా బాబుతో టల్లినప్పుడు వేసుకున్నాను నగలు లేకపోతే నేను దాని మీద అంత ఎక్కువ పోదు బట్టలు మార్చుకుని రా అన్నారు నేను నైట్ మీద ఉన్నాను పోయి ఎదిరింటి వాడితే గప్పకొని తీసుకుపోయారు నేను అనుకున్నా ఏదో ఒక పది పదిహేను ఏదో ఏం ఏమి అంటే నా కళ్ళు పోతే ఆయనకి తెలిసిపోతుంది నేను ఇట్లా చూసుకుని చూసుకుని వస్తే నా కళ్ళు తెలియక నా కళ్ళు ఒక డైమండ్ నెక్లెస్ మీద పోయింది అది వచ్చి ఇక్కడ ఆర్ట్స్లో ఆర్ట్స్ అంటారు కదా బోర్డు బోర్డులు పెట్టారు అది సెట్ నేను ఎప్పుడు చూస్తుంటే అది చూస్తున్నాను ఆ డైమండ్ నెక్లెస్ ఎప్పుడు చూస్తుంటాను కింద గ్రీన్ ఇది ఉంటుంది ఫుల్ డైమండ్స్ అది నేను ఎప్పుడు అది చూస్తూనే ఉంటాను నాకు తెలియకుండా అది నేను నా పెద్ద స్కూల్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద ఇది పెట్టి ఉంటుంది అది చూసి కళ్ళు ఎట్లా పోయింది నచ్చిందని నీకు అన్నారు అది చూస్తే అంత వద్దు బాబా నన్ను నచ్చిందని నీకు లేదు బాబు నాకు వద్దు బాబు నేను ఎదురు రింగ్ ఏదైనా తీసుకుంటాను పెద్ద అన్నారు నా కళ్ళు ఇట్లా తిరిగింది అది దాని కూడా అది బాగుంది అది వచ్చి మొత్తం ఇట్లా ఇట్లా అది కూడా అది అక్కడ చూసేది రెండు దాని మీద వెళ్ళింది ఇది కూడా బాగుంది అన్నారు లేదు బాబా నేను డ్రింక్ తీసే రెండు పగ చేతులకు పైసా మూ మూసున్న షాప్ ని ఓపెన్ చేసి ఆ రెండు ఇది కొన్ని ఇచ్చారు ఇప్పుడు సార్ పాటలు అంటే ఏమి ఇష్టం నీకు మాకైతే ఎక్కువ ఇది ఫల్లే కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా మా తల్లి కన్నీరే పెడుతుందో కనిపించని కుట్రలా ఇప్పుడు సారు కట్టిన ఈ అందమైన ఇంట్లున్నాం మనం సారు నిజంగా ఆత్మ చూస్తూనే ఉంటుంది ఈ దివిల పండుగకు ఒక పెద్ద ఆయనను గుర్తు చేసుకుని ఒక లెజెండరీ యాక్టర్ ఆయన ఎన్ని ఎంత ప్రజలకు ఇన్స్పిరేషన్ ఇచ్చిండో అన్ని సబ్జెక్టులు చేసిండు అంతమందికి ఆయన ఇప్పటికీ కూడా ఆయన పాటలు పెట్టుకొని ఆయన చూస్తే అట్లా గుర్తొస్తాయి అనమాట నింగిసినారా నేల తారలారా వేగుచుక్కలై దారి చూపుతారా కట్టుకున్న భార్యను చూసి ఎన్ని ఏండ్లు ఆయనో కన్న కొడుకుల మాటలు ఈని ఎన్ని ఏండ్లు ఆయనో నింగి కెగిసినారా నేల తారలారా వేగుచుక్కలయ్యి దారి చూపుతారా కన్న కొడుకు యాస్కెన్ చేస్తే కర్గా చూస్తారా కట్టుకున్న భార్యను చూసి మురిసి మురిసి పోతరా నింగి కెగిసినావా మా వేగు వేగుచుక్కవయ్యి దారి చూపుతావా జోహార్ సార్ జోహార్ సార్ అమ్మ సారీ ఏడిపించినందుకు సార్ను గుర్తు చేసుకోకుండా ఉండలేము ఆ సార్ ఉంటే నిజంగా ఒక వెలుగు ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఇప్పటికీ నేను ఏదైనా సినిమా చేస్తే సోషల్గా అసొంటి సబ్జెక్టులు నాకు వడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా అంత అన్ని తరాలకు ముందు తరాలకు సరిపోయే అన్ని ఇన్స్పిరేషన్ ఇచ్చిపోయింది సారు తెలుగు ప్రజలందరికీ గారి తరఫు నుంచి మా దీపావళి దీపావళి శుభాకాంక్ష కాంక్షలు పెద్దవాళ్ళకి దగ్గర ఉండి కల్పి కల్పించండి సంతోషంగా ఉండండి అట్లాగే మీ ఆశీర్వాదం ఎప్పుడు మీ అందరికీ ఇస్తున్నారో మీ పిల్లలకి మీ ఇంటి వాళ్ళకి ఎంత మీ ఆశీర్వాదం మీ లవ్ ఇస్తున్నారో ఆ ప్రేమ ఆ ఆశీర్వాదం నా ఇద్దరు పిల్లలు కూడా మీరు ఇస్తారని నమ్ముతో ఎప్పుడు మీ రియల్ స్టార్ శ్రీహరి వైఫ్ మిసెస్ శాంతి శ్రీహరి లవ్ యు ఆల్ అందరికీ ఇంట్లోనే మీరు అందరు కూడా పటాకులు గాలుస్తారా మేము కూడా గాల్చేస్తాము అక్క పోదమా మ్యాగీ పోదమా అందరం గాల్చుతాము మీరు కూడా మంచిగా దివిల ఫండ్గా జరుపుకోవాలి మేడం చెప్పినట్టు సేఫ్గా ఉండండి ఎలా దూరంకి వెళ్ళి పిల్లలు కాల్చేటప్పుడు పెద్దోళ్ళు కూడా దగ్గర ఉండండి మళ్ళీ అందరికీ సుభాగా